చెప్తాను ప్రేమ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పేద విద్యార్థి కలని నెరవేర్చడం కోసం గడిచినటువంటి వరదల సమయంలో రాజమండ్రి పట్టణంలో ఆయన ఉన్న సందర్భంలో దంగేటి జాహ్నవి బీసీ కమ్యూనిటీకి చెందిన శెట్టిబల్లి కులస్త్రాలు ఈమె తీరదనుకున్నటువంటి ఒక కళ తీర్చినటువంటి నాయకుడిగా చరిత్రలో మా అందరి హృదయాల్లో ముఖ్యమంత్రి గారు ఉంటారు. కారణం, కరెక్ట్గా 1 మంత్ అయింది వారిని కలిసి, ఇంచుమించుకో 1-2 డేస్ అటిటీలో. ఈ అమ్మాయి ఆస్ట్రనాట్గా వ్యోమగామిగా వెళ్ళాలనే ఉద్దేశంతో కొన్ని ట్రైనింగ్స్ పూర్తి చేశారు. దానికి అర్హత సాధించాలంటే ఇంటర్నేషనల్ పైలట్ ట్రైనింగ్ ఒక అర్హతగా ఉంది. అది చేయడానికి ఈ కుటుంబ ఆర్థిక స్థితి ఎక్కడ కూడా సహకరించదు, జరగదు అనేటువంటి తరుణంలో చాలా ఇబ్బందులు పడి నా లక్ష్యాన్ని నేను చేరలేనేమో అనేటువంటి ఒక నిరుత్సాహం, నిస్పృహ వచ్చినటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు జాహ్నవికి, అమ్మ నీకు ఏ సహాయం కావాలో నేను చేస్తాను, నీవు అంటే ఇంత చిన్న వయసులో అంతరిక్షంలోకి వెళ్ళటానికి మన ఆంధ్ర బిడ్డ, తెలుగు బిడ్డ చేసే ప్రయత్నానికి వారు ఇచ్చినటువంటి సహకారం, ఈరోజు 50 లక్షల రూపాయలు ఆమె ఇంటర్నేషనల్ పైలట్ ట్రైనింగ్ కోర్స్కి వెళ్ళడానికి 50 లక్షల రూపాయలు ఇప్పుడే చెక్ని ఇచ్చారు. దానికి నేను పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న మా సోదరుడు వెస్ట్ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కౌర్ శ్రీను గారు ఇరువురం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి మా తరఫున కృతజ్ఞతలు. మా బిడ్డ ఈ స్థాయికి వెళ్ళటానికి మీ సహకారమే ప్రధానమైంది అనేటువంటి ఒక కృతజ్ఞతను తెలియజేయడం కోసం తనకి ఈ చెక్ని మంత్రిగా ముఖ్యమంత్రి గారి తరఫున ప్రజెంట్ చేయడానికి దంగేటి జాహ్నవిని ఇక్కడికి రప్పించడం జరిగింది. కరెక్ట్గా రాజమండ్రిలో ఆ రోజు మీడియా సోదరులందరూ కూడా, పర్టికులర్ ఇంగ్లీష్ మీడియా అందరూ కూడా చాలా ప్రాచుర్యం ఇచ్చారు ఈమె చేసిన ప్రయత్నం. అంటే ఈ రాష్ట్రంలో చదవాలనే తప నుండి చదివి ఎదిగి ఈ దేశానికి కీర్తిని తేవాలి అనేటువంటి కాంక్ష ఉన్నటువంటి వారికి ముఖ్యమంత్రి గారి అండ అది అందనంత ఎత్తుంటుంది. నేను కూడా ఎప్పుడు ఊహించలేదు అటువంటి అండ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రత్యేకించి ఇది అంటే ఈరోజు మీడియాలో చెప్పడానికి నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. ఎందుకంటే మేము శెట్టిబల్లి కమ్యూనిటీ అని అంటే కూలినాలి, లేకపోతే గీత వృత్తి మీద ఆధారపడేవాళ్ళు. ఫైనాన్షియల్గా దే ఆర్ నాట్ సౌండ్. కోరికలు ఉన్నాయి, చేయగల సామర్థ్యం ఉంది, కానీ ఆర్థికత అనేటువంటిది శాపం అయిపోయింది. దాన్ని అధిగమించడానికి మా బిడ్డకి ముఖ్యమంత్రి గారు చేసిన సహాయం అది మాటల్లో నేను చెప్పలేను. అది ప్రజెంట్ చేసినప్పుడు ఆయన స్పందించినటువంటి తీరు, స్పందించడమే కాకుండా ఆ తక్షణం ఆ అమ్మాయికి ఆ ప్రోత్సాహం అందించడానికి స్పందించడం, అందించడం కూడా 1 మాసంలోనే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా, మా దంగేటి జాహ్నవి తరఫున ఆ సంఘ పెద్దలుగా, రాష్ట్ర మంత్రిగా కంటే మా సంఘ పెద్దలుగా నేను కౌర్ శ్రీను గారు చాలా కృతజ్ఞులమై ఉంటామని. మా జీవితాలు ధన్యమైన, ఎందుకంటే ఎక్కడో తన కోరిక చెప్పుకోలేని స్థితిలో, ఏ ఫోరంలో చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్న ఆ అమ్మాయికి మేము, ఇదే కదా రాజ్యాంగంలో రాజకీయ వ్యవస్థలో మా రాజ్యాధికారం అనేటువంటి పదాలు కోరుకున్న కారణం ఏంటంటే మావాడు కష్టం వస్తే
మాకు చెప్పుకొని మా ద్వారా ప్రభుత్వానికి విన్నవించి ఆ ఫలాన్ని పొందేటువంటి అనేటువంటి ఒక అవకాశం లభించడం అనేది చాలా ఆనందం. ఇది నిజంగా మాకు ముఖ్యమంత్రి గారికి మాటల్లో చెప్పలేనటువంటి మాటల్లో నేను చెప్పలేను అంతటి సహాయం. మా బిడ్డ రేపు వ్యోమగామిగా అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత దంగేటి జాహ్నవి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తెలుగు బిడ్డ వ్యోమగామిగా ఉండటం తర్వాత నేను ఈ సక్సెస్లో ఖచ్చితంగా, ఎందుకంటే అన్నీ పాజిటివ్గానే వెళ్తున్నాయి కాబట్టి ఆ సహాయంలో కూడా ఒక హృదయం ఉంది, ఒక కాంక్ష ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆయన చేసినటువంటి విద్యాపరమైనటువంటి నిర్ణయాలు మాలాంటి వాళ్ళ జీవితాల్లో, అంటే పర్టికులర్గా డౌన్ ట్రేడ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు విద్యా విప్లవాన్ని తీసుకొచ్చాడు. అలాగే ఉన్నత విద్యకు కూడా నీవు చదువు ఎంతైనా నీకు అందిస్తాననేటువంటి ఆయన మాటలు, మాటల మనిషి కాదు చేతల మనిషి జగన్మోహన్ రెడ్డి గారని ఇది ఒక నిరూపించినటువంటి అంశం. ఆ అమ్మాయికి ఈ చెక్ ముఖ్యమంత్రి గారి తరఫున అందించడం కోసం ఈ సమావేశం మిమ్మల్ని అందరినీ దీన్ని తెలియజేస్తున్నాను. వాళ్ళ మా అమ్మ వాళ్ళ మామ పేరు అది ఇద్దాం ఇద్దాం సార్ అందరికీ నమస్కారం. నా పేరు జాన్వి దంగేటి, మాది వెస్ట్ గోదావరి పాలకొల్. నేను ప్రెసెంట్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను అండ్ ఆమ్ అ సిటిజన్ సైంటిస్ట్ అనలాగ్ ఆస్ట్రోనాట్ అండ్ ఆల్సో ఆస్ట్రోనాట్ ట్రైనీ. చిన్నప్పటి నుండి నాకు ఒకటే డ్రీమ్, స్పేస్కి వెళ్ళాలని చెప్పేసి. నేను అమ్మమ్మ దగ్గరే పెరిగాను. రైట్ ఫ్రమ్ నా చిన్నప్పటి నుండి నేను పాలకొల్లోనే చదువుకున్నాను. అప్పటి వరకు మా పేరెంట్సే నాకు ఫండ్ చేశారు. ఈవెన్ ఇంజనీరింగ్ ఐ గాట్ మెరిట్, బట్ ఇప్పటి వరకు ఇన్ని ట్రైనింగ్స్ చేశాను. ఐ హ్యావ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ పేరెంట్స్, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇది నా మెయిన్ స్టెప్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నేను ఆగిపోతాను అనుకున్న టైంలో ఐ అప్రోచ్డ్ వేణుగోపాల్ సార్. ఆయన నేను అడిగిన నెక్స్ట్ మినిట్ నేను చెయ్యాలి అనుకున్నారు. అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెన్ హీ కేమ్ టు రాజమండ్రి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సో ఆయన్ని కల్పించడం జరిగింది. అండ్ ఆయన దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఆయన అప్రిషియేట్ చేసిన వెంటనే నేను నీకేం చేయగలనమ్మా నీ డ్రీమ్ కోసం అని అడిగారు. వెన్ ఐ టోల్డ్ హిమ్ నాకు నెక్స్ట్ ట్రైనింగ్కి ఇంత ఖర్చు అవుతుంది అంటే వెంటనే ఆయన ఫైల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇంకా 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వకముందే నాకు మనీ శాంక్షన్ చేశారు. అండ్ ఆల్సో అవర్ చైర్మన్ కౌశ్రీన్ గారు, అండ్ హీ ఆల్సో హీ ట్రైడ్ అ లాట్ టు సపోర్ట్ మీ. అండ్ ఈరోజు నా డ్రీమ్కి నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అయిందంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అండ్ మంత్రి వేణుగోపాల్ సార్ వల్ల. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మినిస్టర్ సార్ వేణు గారు. డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది. ఐ విల్ ట్రై టు కంప్లీట్ మై గోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి సార్ అండ్ ఎంటైర్ ఏపీ గవర్నమెంట్.